నిపడి పోకుండా యేసు నచ్చే పట్టుకో నిజారి పోకుండా నిపడి పోకుండా యేసు నచ్చే పట్టుకో చేయి పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో నే జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో మరొకసారి చేయి పట్టుకో చేయి పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో నీ జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో స్తోత్రం చప్పట్లు కొడుతూ దేవుని సన్నిధిలో మనం ఆనందిద్దాం. మేము జారిపోకుండా మేము పడిపోకుండా మా చేయి పట్టుకుని నిలబెట్టండి అయ్యా, మా చేయి పట్టుకుని మమ్మల్ని లేవనెత్తండి అయ్యా. ఆమేన్. స్తోత్రం. నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా, కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా, మరువగలనా ఈ మధుర ప్రేమను, మరువగలనా ఈ మధుర ప్రేమను, యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము. చేయి పట్టుకో, పాడుదాం, నా చేయి పట్టుకో జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. చేయి పట్టుకో అయ్యా, చేయి పట్టుకో నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. స్తోత్రం. లోక సంద్రము నాపై ఎగసిన విశ్వాస నావలో కలవరమే రేగిన, నా చెయ్యి ఎన్నడూ నువ్వు విడిచిపెట్టవయ్యా. సంద్రము నాపై ఎగసిన విశ్వాస నవలో కలవరమే రేగిన, లోక సంద్రము నాపై ఎగసిన విశ్వాస నవలో కలవరమే రేగిన, నిలువగలనా ఒక నిమిషమైనను, ఒక నిమిషమైనను నే బ్రతుకగలనా, ఒక నిమిషమైనను నే బ్రతుకగలనా, ఒక నిమిషమైనను యేసు నా చేయి వచ్చిన, యేసు నా
చేయి విడచిన చేయి పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో చేయి పట్టుకో చేయి పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో నే జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో నే జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి ఇలా మీరు నాతో అంటారా, లేనే లేదయ్యా, ఓ యేసయ్యా, నిక సాధ్యమైనదేది లేదయ్యా, లేనే లేదయ్యా, మా యేసయ్యా, నిక సాధ్యమైనదేది లేదయ్యా అనండి అందరూ. ఓ యేసయ్యా, నిక సాధ్యమైనదేది లేదయ్యా చెప్పాలి. లేనే లేదయ్యా, మా యేసయ్యా, నిక సాధ్యమైనదేది లేదయ్యా. ఓకేనండి, ఓకేనండి. సర్వ శరీరుల దేవుడా, నీక సాధ్యమే లేదయ్యా. సర్వ శరీరుల దేవుడా, నీక సాధ్యమే లేదయ్యా. సాక్షిన నీ బాహువుతో భూమి ఆకాశాలు చేసితివే. నిన్న నేడు నిరంతరం ఏకరీతి గుంటివే. లేనే లేదయ్యా, ఓ యేసయ్యా, నిక సాధ్యమైనదేది లేదయ్యా. లేనే లేదయ్యా, మా యేసయ్యా, నిక సాధ్యమైనదేది లేదయ్యా. పాడాలి. హవ్వలను చేసినట్టు దేవుడా, హేబెలు అర్పణను అంగీకరించిన హానోకును నీతో కూడా నడిపినావు. నోవహును కలయ జలము నుండి కాచినావు. సర్వశక్తుడా, నీతిమంతుడా, మార్పు లేని మా దేవుడా. లేనే లేదయ్యా, ఓ యేసయ్యా, నిక సాధ్యమైనదేది లేదయ్యా. లేనే లేదయ్యా, మా యేసయ్యా, నిక సాధ్యమైనదేది లేదయ్యా చెప్పాలి. సర్వ శరీరుల దేవుడా, నీక సాధ్యమే లేదయ్యా. సర్వ శరీరుల దేవుడా,
సాక్షి నా నీ బాహువుతో భూమి ఆకాశాలు చేసినవే భూమి అంగ నిరంతరం ఏకరీతి గుండివే లేనే లేదయా ఓ యేసయ్య నీకు అసాధ్యమైనదేది లేదయ్యా లేనే లేదయా మా యేసయ్య నీకు అసాధ్యమైనదేది లేదయ్యా చెప్పాలి ఆమేన్ అబ్రహాముతో నిబంధనను చేసినావు అబ్రహాము దేవ స్తోత్రము ఇస్సాకును వాగ్దానపుత్రుడన్నావు ఇస్సాకు దేవ స్తోత్రము యాకోబును ఇశ్రాయేలుగా చేసినావు యోహోబును పెద్ద రాజుగా చేసినావు శ్రీమంతుడా యాకోబు దేవుడా చూచుచున్న మా దేవుడా లేనే లేదయ్యా ఓ యేసయ్య నీకు అసాధ్యమైనదేది లేదయ్యా లేనే లేదయ్యా మా యేసయ్య నీకు అసాధ్యమైనదేది లేదయ్యా ఆమేన్ ఆమేన్ తుపద నుండి మాటలాడినావుగా ఉన్నవాడ నీకే స్తోత్రము ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీల్చినావు భీకరుండ దేవ క్షేత్రము యెహోషువా కై సూర్య చంద్రులను ఆపినావు కాలేబుకు యవన బలమును ఇచ్చినావు మేఘ స్తంభమా అగ్ని స్తంభమా చీల్చబడిన బండ దైవమా లేదయ్యా ఓ యేసయ్య నీకు అసాధ్యమైనదేది లేదయ్యా లేనే లేదయ్యా మా యేసయ్య నీకు అసాధ్యమైనదేది లేదయ్యా ఆమేన్ అందరూ పాడాలి అందరూ సర్వ శరీరుల దేవుడా నీకు అసాధ్యమే లేదయ్యా సర్వ శరీరుల దేవుడా నీకు అసాధ్యమే లేదయ్యా సాక్షి నా నీ బాహువుతో భూమి ఆకాశాలు చేసినవే నిన్న నేడు నిరంతరం ఏకరీతి గుండివే లేనే లేదయ్యా ఓ యేసయ్య నీకు అసాధ్యమైనదేది లేదయ్యా లేనే లేదయ్యా మా యేసయ్య నీకు అసాధ్యమైనదేది లేదయ్యా చెప్పాలి అబ్రహాముతో నిబంధనను చేసినావు అబ్రహామ దేవ స్తోత్రము ఇస్సాకును వాగ్దానపుత్రుడన్నావు ఇస్సాకు దేవ స్తోత్రము యాకోబును ఇశ్రాయేలుగా మార్చినావు యోసేపును పెద్ద రాజుగా చేసినావు శ్రీమంతుడా యాకోబు దేవుడా చూచుచున్న మా దేవుడా లేనే లేదయ్యా ఓ యేసయ్య నీకు అసాధ్యమైనదేది లేదయ్యా లేనే లేదయ్యా మా యేసయ్య నీకు అసాధ్యమైనదేది లేదయ్యా ఆమేన్ హల్లెలూయా సర్వ శరీరుల దేవుడా నీకు అసాధ్యమే లేదయ్యా సర్వ శరీరుల దేవుడా నీకు అసాధ్యమే లేదయ్యా సాక్షి నా నీ బాహువుతో భూమి ఆకాశాలు చేసినవే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగుండివే లేనే లేదయ్యా ఓ యేసయ్య నీకు అసాధ్యమైనదేది లేదయ్యా లేనే లేదయ్యా మా యేసయ్య నీకు అసాధ్యమైనదేది లేదయ్యా చెప్పాలి ఆమేన్ హల్లెలూయా
లేదయ్యా ఓ యేసయ్య నీకు అసాధ్యమైనదేది లేదయ్యా లేనే లేదయ్యా మా యేసయ్య నీకు అసాధ్యమైనదేది లేదయ్యా ఆమేన్ హల్లెలూయా సాధ్యమైనది లేదయ్యా నేనే లేదయ్యా మా యేసయ్యనిక సాధ్యమైనది లేదయ్యా ఆమేన్ లేదయ్యా ఓ యేసయ్యనిక సాధ్యమైనది లేదయ్యా నేనే లేదయ్యా మా యేసయ్యనిక సాధ్యమైనది లేదయ్యా అసాధ్యమైనది చప్పట్లు చప్పట్లు కొడుతూ నా యేసయ్యా నీకు అసాధ్యమైనది ఏది లేదు నీకు సకలము సాధ్యమే నీకు సకలము సాధ్యమే నీకు అసాధ్యమైనది ఏది లేదు నా యేసయ్యా స్తుతి 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 స్తోత్రమే యేసయ్యా లేనే లేదయ్యా ఓ యేసయ్యా నీకు అసాధ్యమైనదేది లేదయ్యా లేదు లేదయ్యా మా యేసయ్యా నీకు అసాధ్యమైనదేది లేదయ్యా చెప్పండి చెప్పండి లేనే సాధ్యమైనదేది లేదయ్యా లేనే మరొకసారి చెప్దాం హృదయంలో నుండి చెప్పండి లేనే లేదయ్యా ఓ యేసయ్యా నీకు అసాధ్యమైనదేది లేదయ్యా లేనే లేదయ్యా మా యేసయ్యా నీకు అసాధ్యమైనదేది లేదయ్యా సకలము సాధ్యమై అసాధ్యమన్నదే లేని గొప్ప దేవునికి కృతజ్ఞతతో నిండు మనసుతో చప్పట్లు కొడుతూ యేసయ్యా నీకు సకలము సాధ్యమే ఇక సాధ్యమైనది ఏది లేదు హల్లెలూయా 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 ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల యేసు రాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ ప్రశస్తమైన ఈ సమయంలో మేమందరము నీ పాదాల దగ్గర చేరి ఇంతవరకు మిమ్మల్ని పాడుటకు స్తుతించి గణపరచుటకు కృప చూపించిన విధానం బట్టి కొట్ల కొలదిగా మీకు కృతజ్ఞత స్తోత్రములు 10 నిమిషాలు మీ వాక్యాన్ని మేము ధ్యానించబోతున్నాం వినుటకు తగిన చెవిని గ్రహించుటకు తగిన హృదయాన్ని వాక్యానుసారంగా జీవించే మంచి మనస్సును మాలో ప్రతి వ్యక్తికి మీరు ప్రసాదించండి ఆ చెల్పుని అప్పగించుకుంటున్నాను ఎల్పుని మీ ప్రత్యేకమైన అభిషేకంతో నింపి మీ సిల్వ చాటున మరుగుపరిచి మీ పరిశుద్ధ అగ్నితో కాల్చి మీ నామ ఘనత కొరకు మీ మీద ఆశ పెట్టుకుని వచ్చిన మీ ప్రియభక్తులందరి ఆశీర్వాదం కొరకు 10 నిమిషాలు మాతో మాట్లాడాల్సిందిగా ప్రాధేయపడి మిమ్మల్ని వేడుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకి తండ్రి ఆమేన్. కూర్చున్నాం. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. మంచి సమయంలో మీ అందరితో కూడా కలిసి ఈ స్థలములో ఇలాగా ప్రభుని గణపరచుటకు ఆయన నామాన్ని సన్నతి చేయడానికి కృపగల దేవుడు అనుగ్రహించిన విధానం బట్టి ప్రభుకి స్తోత్రం. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఇదిను మన ధ్యాన భాగముగా అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం
రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదువుకుందామా. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనునట్లు మీ మనసులు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిన్న రాత్రి, ఈరోజు ఉదయం, ఈరోజు మధ్యాహ్నం దైవ సన్నిధిలో చేరి మనందరము ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేస్తూ అందరూ ప్రభుని స్తుతిస్తూ ఆయన గణపరుస్తూ ఆయన వైపు చూస్తూ ఆయన సన్నిధిలో మొర్ర పెట్టుకుంటూ ఆయన గణపరుస్తూ ఉన్నారు. ఈ ప్రార్థనలన్నీ దేనికోసం అంటే కేవలం అవసరతలు చెప్పుకోవడం కోసం మాత్రమే కాదు. ఎందుకు మనం ప్రార్థన చేయాలి? ఎన్నో సమస్యలు ఉన్నాయి, మన సమస్యలు చెప్పుకోవాలి, మన కష్టాలు చెప్పుకోవాలి, మన అవసరతలు చెప్పుకోవాలి, దేవుని సహాయం పొందాలి. దానికోసం కాదు ప్రార్థన. ప్రార్థన ఎందుకోసం అంటే మనం ప్రభువలే మారాలి, రూపాంతరం పొందాలి మనం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులు పేతురు, యోహాను, యాకోబుని ముగ్గురిని తీసుకుని వెళ్ళి, అది అంతకుముందు ఆ కొండ పేరు హెర్మోను కొండ, కానీ దానికి రూపాంతరపు కొండ అని పేరు పెట్టేశారు. హెర్మోను కొండ చూశాను నేను, రూపాంతరపు కొండ చూశాను నేను. అయితే ఇప్పుడు ఈ హెర్మోను కొండ అని పిలువబడుతున్న ఈ రూపాంతరపు కొండ, ఈ కొండ మీదకు ఆయన ఎక్కి తన శిష్యుల మధ్య ఆయన మోకాళ్ళని ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉండగానే ఏం జరిగిందో చెప్పన, ఆకాశంలో ఒక మేఘం దిగొచ్చిందండి ఆయన ఉన్న చోటికి. ఆకాశంలో ఒక మేఘం దిగి రావటం, ఆ మేఘం దిగొచ్చేటప్పటికి ఈయన పరిస్థితి ఎలా మారిపోయిందో చెప్పన, ఆయన వస్త్రాలు తగ మెరిసిపోతున్నాయండి. వస్త్రాలు తగ మెరిసిపోతున్నాయి. ఆయన ముఖం సూర్యునిలాగా ప్రకాశిస్తుంది. అస్సలు ఆ ప్రాంతాన్ని, పరిస్థితిని చూసేటప్పటికీ అవాక్కైపోయాడు పేతురు. ఒక్కసారిగా అవాక్కైపోయి ఒక్కసారి పిలిచాడు, అరే యోహానా లేరా, అరే యాకోబ లే, ఒక్కసారి చూడరా ఏసయ్యని. అస్సలు ఆయన ఏసయ్య కాదురా, చూడ ఎలా మారిపోయాడో అంటూ చెప్తూ ఉంటే ఏసైన వాళ్ళు చూస్తూనే ఉన్నారు, ఏసైన వాళ్ళు చూస్తూనే ఉన్నారు. ఆనందపడిపోతున్నారు, భయపడిపోతున్నారు ప్రక్కన. ఎందుకంటే 100% దేవుడు, దేవునికి ఎంత తేజస్సు ఉందో, దేవుని ముఖంలో ఎంత తేజస్సు ఉందో అంత తేజస్సు ఏసై ముఖంలో చూస్తున్నారు. ఆ వస్త్రాలు దగ్గర మెరిసిపోతున్నాయి. అసలు అనుభూతిని చూచి వీళ్ళు ఆనంద పరవశం చెందుతున్నారండి. అట్ ద సేమ్ టైం ఏం జరిగిందో చెప్పన, ఆ మేఘంలో నుండి ఇద్దరు దిగొచ్చారు. ఆ ఇద్దరు ఎవరండి? మోషే, ఏలియా. వీళ్ళిద్దరూ మేఘంలో నుండి దిగొచ్చారు. ఏసైకి ఈ పక్కన ఒకడు, ఏసైకి ఆ పక్కన ఒకడు నిలబడి ఏసైతో ఏదో మాట్లాడుతున్నారు. ఏమండి, ఏలియా ఎవరు? మరణం అనేది చూడకుండా అగ్ని రథాల గుర్రాల మీద అలా పరలోకానికి వెళ్ళిపోయినవాడు. మరి మోషే, మోషే చనిపోయాడని కొంతమంది చెప్తున్నారు. బైబిల్ కూడా మోషే మృతి పొందాడని చెప్తున్నాడు. కానీ మోషే శవాన్ని పాతి పెట్టున్నాడు అంటూ ఎవరు లేరు. నెబో కొండ మీదకి వెళితే ఆ నెబో కొండ మీద జ్ఞాపక సూచనగా మోషే సమాధి అని కట్టారు. జ్ఞాపక సూచికే కానీ అక్కడ కాదు, అది సమాధి కాదు, అది జ్ఞాపక సూచికగా కట్టారు అక్కడ మోషే సమాధి అని. అయితే ఆయన ఎక్కడ సమాధి చేశారో ఎవరు సమాధి చేయలే. ఆయన సమాధి ఎవరికీ తెలియదు. ఒకవేళ ఎందుకండి సమాధి ఎవరికీ తెలియకుండా దిక్కులేనోళ్ళలాగా ఆయన్ని ఎక్కడో పడేశారా ఏంటి అని అనిపిస్తుంది. కానీ ఇప్పటికీ 2000 సంవత్సరాలు, ఏంటి 2000 ఏంటి, 3500 సంవత్సరాలైంది మోషే చనిపోయి. ఈ 3500 సంవత్సరాల తర్వాత కూడా ఈజిప్ట్ వెళితే మోషేను ఒక దేవుళ్లాగా, ఒక దేవుళ్లాగా ఆరాధిస్తారండి. ఆయన దేవుడండి అంటారు. అబ్బా, మోషే గురించి ఎంత గొప్ప అభిప్రాయమో అక్కడ ఈజిప్షియన్స్ అందరికీ. ఒకసారి ఆలోచిస్తే ఆయన సమాధికిని ఉండుంటే ప్రపంచంలో మరి ఏ సమాధికి అంత పేరుండేది కాదేమో. ప్రపంచంలో మరి ఏ సమాధికి మోషే సమాధికి ఉన్నంత పేరుండేది కాదేమో. అంత ముఖ్యమైన సమాధిగా. అందుకే దేవుడు అలా మోషేను ఒకవేళ ఆరాధ్యుడిగా ఆరాధిస్తారేమో ఇశ్రాయేలీయులందరూ అని ఆయన్ని సమాధి ఎక్కడుందో కూడా ఎవరికి తెలియకుండా చేశాడు. సరే,
ఇప్పుడు మోషే కూడా వచ్చారు యేసయ్యకి ఆ పక్కన ఈ పక్కన మాట్లాడుకున్నారు ఆయన నిర్గమాన గురించి అంటే ఆయన ఏ విధంగా సిలువ వేయబడతారో ఏ విధంగా మరణిస్తారో ఏ విధంగా సమాధి చేయబడతారో ఏ విధంగా తిరిగి లెగుస్తారో ఏ విధంగా ఆయన పరలోకం వెళ్తారో ఈ సంగతులన్నీ వాళ్ళిద్దరూ మరి యేసయ్యతో మాట్లాడి వాళ్ళు మాట్లాడుట ఛాలెంజ్ ఇచ్చిన తర్వాత యేసయ్య కూడా వారితో మాట్లాడిన తర్వాత ఇక వాళ్ళు అయ్యా వెళ్తాం వెళ్తాం అని చెప్పి ఇక బయలుదేరారు వారు మేఘంలోకి ఎక్కారు మేఘం మారిని విడిచి అలా తీసుకొని వెళ్ళిపోతుంది అయ్యా వాళ్ళు ఇక్కడ ఉండమనయ్యా చాలా బాగుందయ్యా వాళ్ళు ఇక్కడ ఉంటే పరలోక అనుభూతిని మేము అనుభవించామయ్యా అయ్యా నీకో పర్ణశాల కడతాం ఏలీకో పర్ణశాల కడతాం మోషకో పర్ణశాల కడతాం వాళ్ళు ఇక్కడే ఉండమనయ్యా అంటూ వీళ్ళు బతులాడారు అందులో పేతురు బతులాడాడు బతులాడేటప్పటికి యేసయ్య దానికి ఏమన్నారు చెప్పనా యేసయ్య మౌనంగా ఉండి ఆయన చూస్తూ ఉన్నారు ఈ లోపల మేఘంలో నుండి ఒక స్వరం వినబడుతుంది ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన మాట వినుడి ఈయన మాట వినుడి అనే స్వరం ఆ మేఘంలో నుండి వారికి వినబడుతుంది హల్లెలూయా అప్పుడు వారు కట్టలేదు కానీ ఇప్పుడు కట్టారు యేసయ్యకు పెద్ద చర్చి కట్టారు పర్ణశాల అని ఊహ ఒక గదిలా కట్టారు ఈ పక్కన దానిపైన రాసి ఉంటుంది ఇది మోషే పర్ణశాల అని ఈ పక్కన ఇంకొక గది ఉంటుంది అది ఏలియా పర్ణశాల అని రాసి ఉంటుంది వాటి మీద రాసి మధ్యలో చర్చికి యేసయ్య పర్ణశాల అన్నట్లుగా ఆ చర్చిని మధ్యలో చర్చిని వాళ్ళు డిజైన్ చేశారు ఏదేమైనా ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇందులో నుండి నేను మీకు చెప్పకూరేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ప్రార్థనలో మోకరించినప్పుడు రూపాంతరం చెందారు ఏం చెందారండి అంటే మనిషి దేవుళ్లాగా మారారు అది రూపాంతరం ప్రార్థన దేనికి మనల్ని నడిపించాలంటే రూపాంతరపు అనుభవానికి నడిపించాలి అంతేగాని అవసరాలన్నీ చెప్పుకునే ఒక స్థలం అవసరాలన్నీ చెప్పుకునే ఒక ఆయుధం లేకపోతే మన కష్టాలన్నీ చెప్పేసుకునే ఒక అవకాశం అని మాత్రం ప్రార్థన దాని వరకు అంత చీప్గా తీసుకోవద్దు ప్రార్థన అంటే ఏంటో చెప్పనా ప్రార్థనలో మోకరిస్తే మనం దేవునితో పోరాడాలి పెనుగులాడాలి దేవునికి దగ్గర కావాలి దేవునితో మాట్లాడుకోవాలి ముఖాముఖిగా మనం దేవునిలాగా మారిపోవాలి అది అలాగ మార్చగలిగింది అలాంటి రూపాంతరపు అనుభవాన్ని మనకి ఇవ్వగలిగింది ప్రార్థనా జీవితం చప్పట్లు కొట్టి ఒకసారి మనందరం దేవునికి స్తోత్రం చేద్దాం హల్లెలూయా ఇక్కడ అంటున్నాడు మూడు పోట్ల నుండి మీరు ప్రభు పాదాల దగ్గర గడుపుతున్నారు కదా ఆ రూపాంతరపు అనుభవంలోకి నన్ను నడిపించండి అని మీరు ప్రార్థన చేయండి ఇక్కడ చూడండి ఈ రూపాంతరపు అనుభవం మనం పొందాలంట అది పొందాలంటే ముందు ఏం చేయాలి ఈ లోక మర్యాదను అనుసరింపక అంటే మనం ఏం చేయాలి ముందు లోక మర్యాదలను అనుసరించవద్దు మర్యాద కాదండి బాగోదండి వాళ్ళు ఏమనుకుంటారనండి ఏదో దీన్నే భక్తుడైన దావీదే ఉంటాడు చెప్పనా దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపయ్యా వాటిని నన్ను ఏలనీయబాకయ్యా దురభిమానం అంటే మనం పిలిస్తే వాళ్ళు వచ్చారు క్రిస్మస్కి వాళ్ళ వినాయక చవితికి పిలిస్తే మనం వెళ్ళాలి కదండి మన క్రిస్మస్కి వచ్చి మనం భోజనాలు పెడితే తిన్నారు వాళ్ళు వాళ్ళు భోజనాలు పెడితే వినాయక చవితి ఎప్పుడు తినాలి కదండి మన దగ్గరకు వచ్చి మన దీన్ని ఏమంటారు పలహారం అనండి కొంతమంది తెలిసి అంటున్నారో తెలియక అంటున్నారో నాకు తెలియదు ప్రసాదం కాదు ఇది అక్కడ భాష అది అక్కడ భాష ఇది ప్రసాదం కాదు పలహారం ఓకే ఇక్కడ మీ భాషలో చెప్తున్నాను ఇక్కడ పలహారం వాళ్ళు తీసుకున్నారు అక్కడికి వెళ్ళి మనం వాళ్ళ ప్రసాదం ఇస్తే తీసుకోవాలి కదండి మర్యాద కాదు కదండి తీసుకొని ఇక ఎవరికైనా ఇచ్చేద్దాం వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఎంత మర్యాదస్తురాలువో ఎంత మర్యాదస్తుడవో సైతానాల ఇస్తుంటే తీసుకుంటావా నేను అనేది ఇలాంటి అభిమానం వద్దండి వాళ్ళు వస్తే మనం వెళ్ళాలి వాళ్ళు వచ్చేది రైట్ రూట్లోకి వస్తున్నారు అది రాంగ్ రూట్ అని తెలిసి మళ్ళీ వెళ్తావా నువ్వు వెనక్కి అది అసలైన సిసలైన ఆరాధన కాదు మనం ఆరాధించే ఆరాధ్యుడు సకల సృష్టిని సృష్టించి ఈ సకల జగత్తును శాసిస్తూ పరిపాలిస్తున్న వాణ్ణి మనం గ్రహించాం తెలుసుకున్నాం ఇక మళ్ళీ వెనకడుగు వేసే ప్రసక్తే అద్దండి స్ట్రాంగ్ డెసిషన్ లోక మర్యాదను అనుసరించొద్దండి ఎవరేమనుకుంటా నో మన గుడికి వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళ గుడికి మనం మన పండగ కాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళ పండక్కి మన భోజనం వాళ్ళు తిన్నారు కాబట్టి మన ప్రసాదం వాళ్ళు తిన్నారు బట్టి వాళ్ళ ప్రసాదం నో ఇట్లాంటి లోక మర్యాదలు చెప్పాలి అనుసరించొద్దు లోక మర్యాదలు అనుసరించొద్దు ఇంకొక మాటలో చెప్పాలంటే కొంతమంది నా దగ్గరకు వచ్చి పాస్టర్ గారు అండి ఒక మంచి డేట్ చూసి మాకు ప్రార్థన కూటమి ఇవ్వండి ఏంటది మంచి డేట్ అంట
అంటే చెడ్డ డేట్ ఏదో చెప్పండి నాకు తెలియక అడుగుతున్నా ఊరినే ఓ చెడ్డ డేట్ ఏదో చెప్పండి దేవుడు కలగజేసిన అన్ని దినాలు మంచి దినాలు మరి మంచి చెడ్డ దినాలని లెక్కలు రాసింది ఎవరు ఆ మర్యాద మనకు వద్దండి ఆ క్రమాలు మనకు వద్దండి ఆ జాజ్యం ఉదిలించుకొని అది వద్దు అనుకొని కదా ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చి అదే డాన్స్ చేస్తే ఇక రూపాంతరం ఎప్పుడు వస్తుంది మనకి నేననేది అది వదిలేద్దాం ఆ ఆచారాలు వదిలేద్దాం అమావాస్య పౌర్ణములు వదిలేద్దాం ఆమెన్ అంటారేమో నేను అనుకుంటే వదిలేసుకోవయ్యా నువ్వు కావాలంటే మా కుదరదని అన్నట్టు చూస్తున్నారు మీరు వదిలేసేద్దాం వద్దా ఆ లోక మర్యాదలు మాకు వద్దు లోకాచారాలు మాకు వద్దు ఆ లోక సిద్ధాంతాలు మాకు వద్దు ఆ తిథులు నక్షత్రాలు మాకు వద్దు మీరు ఆమెన్ అన్న ప్రకారం నిజంగా మీరంతా నెరవేర్చుదురుగాక ఎప్పుడైతే అది వద్దని ఇంటూ కొడతామో అప్పుడే మనకు రూపాంతరపు అనుభవంలోనికి వెళ్ళే అవకాశం ఉంటుందండి ఇప్పుడు రూపాంతరపు అనుభవానికి వెళ్ళాలంటే ఇంకేం చేయాలంట ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలంట ఏంటంటే ఏం తెలుసుకోవాలి మనం ఉత్తమమైనది ఏంటో తెలుసుకోవాలి ఇప్పుడు మీరు గుడ్డెత్తి చేయలో పడినట్టు వెళ్ళిపోతూ గుంపులో అన్నట్టొద్దు గుంపులోకి వెళ్ళిపోవద్దు మనం గంపలోకి వచ్చే భక్తి చేద్దాం మనం గుంపులో మనం ఉండటం వల్ల మనకు ఉపయోగం ఏమంటే చేపలు వల వేసి పరలోక రాజ్యాన్ని గురించి ఆయన మాట్లాడుతూ పరలోక రాజ్యం వల వేసి వల పట్టిన తర్వాత వలలో చేపలన్నిటినీ ఆ పట్టిన ఆయన ఏం చేస్తాడంటే కూర్చొని అందులో మంచి చేపలను తీసి గంపలో వేసి మిగిలిన చేపలన్నీ పారవేసినట్లుగా ఉంటుంది అన్నాడు ఇప్పుడు వల అంటే దేనికి సాదృశ్యమో చెప్పన సువార్త ఇప్పుడు ఆ సువార్తని వలలో పడ్డారు మీరంతా చేపలు ఇందులో మంచి చేపలు ఉన్నాయి కొన్ని ఏంటండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ కనీసం తక్కువగా తక్కువగా లెక్కేసుకుంటే 200-250 మంది ఉన్నారు 200-250 మందిలో మంచి చేపలు ఎన్ని ఉంటాయో చెప్పన 20 చేపలు కూడా ఉండవు ఏం పాస్టర్ గారు మంచి చేపలంటే నా ఉద్దేశం మంచి మనసున్న వాళ్ళు మంచి డబ్బున్న వాళ్ళు మంచి పేరున్న వాళ్ళు ఈ మంచిలు కాదు నేను అనేది దేవుని దృష్టిలో మంచి అనిపించుకునే లక్షణాలు కలిగిన వారు దేవుని దృష్టిలో మంచివారు హల్లెలూయా ఉత్తమమైన వాటినే చేసేవాళ్ళు అందరిలో మనం కూడా ఏ వెళ్దాం పదం రా బాబు వెళ్ళి అందులో కూర్చుందాం పదం రా బాబు అని కాదు ఉత్తమమైన దాన్ని క్లాస్ ఫస్ట్ కోసం ప్రయత్నం చేయాలి కానీ క్లాసులో పాస్ కోసం ప్రయత్నం చేస్తే ఫెయిల్ అయిపోతాం మనం నేను అనేది ఉత్తమమైన దానికోసం మనం ప్రయత్నం చేద్దాం దేనికోసం ఉత్తమమును అనుకూలం అంటే ఎవరికి అనుకూలం మనకు అనుకూలం కాదు దేవునికి అనుకూలంగా మనం వెళ్ళిపోవటం ఒక ఆయనకి రోగం వచ్చిందండి రోగం తగ్గాలని ప్రార్థన చేశాడు ఆయనకు వచ్చిన రోగం క్యాన్సర్ తగ్గాలని ప్రార్థన చేస్తే పాస్టర్ గారిని దేవుడు పంపించాడు ఇంటికి ఇంటికి పాస్టర్ గారు వచ్చేటప్పటికి గజగజలాడుతూ తలుపు తీసి ఏంటయ్యా వచ్చారు రండి రండి కూర్చోండి కాదు కూర్చోటానికి రాలేదు దేవుడు ఒక మెసేజ్ నీకు పాస్ చేయమన్నాడు ఆ మెసేజ్ చెప్పి రావడానికి ఆ రోజుల్లో సెల్ ఫోన్ ఉంటే సెల్ ఫోన్లో వాట్సాప్లో పాస్ చేసేవాడు లేకపోతే ఎస్ఎంఎస్లో పాస్ చేసేవాడు మెసేజ్ కానీ అవి లేవు కదా అప్పుడు మనిషి డైరెక్ట్ వెళ్ళాల్సిందే మనిషి వెళ్ళి నీకు ఒక మెసేజ్ చెప్పమని చెప్పారు దేవుడు అందుకే వచ్చాను ఏంటయ్యా నువ్వు రోగం తగ్గించమని ప్రార్థన చేస్తున్నావు కదా తగ్గదంట నువ్వు 15 రోజులు చచ్చిపోతున్నావు అంట నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పమన్నాడు సరే వెళుతున్నా అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన ఆయన వెళ్ళిపోనిచ్చి మోకరించి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు ఏమని చెప్పనా యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటేనో ఆ మాట అండర్లైన్ చేసుకో నీ దృష్టికి అనుకూలముగా ఎవరి దృష్టికి నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించితును కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేశాడండి ఆయన ప్రార్థించిన ఆయన పేరేంటి మర్చిపోయాను అన్ని గుర్తుంటాయి కానీ పేర్లు మర్చిపోతాను నేను బలి గుర్తుందండి మీకు బలి గుర్తుంది హిస్కియా ప్రార్థన చేశాడు ఈ మాట 2వ రాసుల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో ఈ ప్రార్థన ఉంది ఆ ప్రార్థనలో మనకు అవసరమైన బిట్టేంటి నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నేను ఎలా జరిగించానో జ్ఞాపకం చేసుకో ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరు ఎవరి దృష్టికి అనుకూలంగా అన్నీ చేస్తున్నారు అయితే మీ దృష్టికి మగోళ్ళు అయితే వాళ్ళ ఆవిడ దృష్టికి ఆడోళ్ళు అయితే వాళ్ళ ఆయన దృష్టికి అంతేనంటారా
పిల్లలైతే వాళ్ళ తల్లిదండ్రుల దృష్టికి, కొంచెం పెద్దోళ్ళు అయిపోతే వాళ్ళ పిల్లల దృష్టికి, అంతే కదా. అడొక్కసారి మనం ఆలోచిస్తే ఎవరి దృష్టికో ఈ లోకంలో మనుషుల దృష్టికి అనుకూలంగా మనం నడుస్తున్నాం, కానీ సమస్తం చూచుచున్న దేవుని దృష్టికి అనుకూలంగా మనం నడుస్తున్నామా? నీ దృష్టికి అనుకూలముగా నడిచే భక్తిని మాకు అంటే, ఇప్పుడు మనం ఏ అనుభవానికి వెళ్ళిపోబోతున్నాం? రూపాంతరపు అనుభవం. అది కాస్త నోటితో ప్రొనౌన్స్ చేయండి కాస్త. ఏ అనుభవానికి వెళ్ళాలని తాపత్రయం? నిజంగా తాపత్రయం ఉందా మీకు? ఏ అనుభవం? మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. మూడు పొట్ల ఉపవాస ప్రార్థనలకు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు మీరు అని చెప్పండి. మా అవసరాలన్నీ చెప్పేసుకోవడానికి, మా సమస్యలన్నీ చెప్పేసుకోవడానికి, మా కష్టాలన్నీ చెప్పేసుకోవడానికి, దేవుడి దగ్గర మేలు పొందడానికి. ఆఫ్ కోర్స్ అది కూడా కరెక్టే, కానీ అదే మెయిన్ కాదు. మెయిన్ ఏదై ఉండాలో చెప్పన, మనం ఏసయలాగా మారిపోవాలి. రూపాంతరపు అనుభవానికి మనం వెళ్ళిపోవాలి. ఆ అనుభూతికి వెళ్ళిన రోజునే భక్తికి పరిపక్వ దశ మనం వచ్చినట్టు అండి. హల్లెలూయా. ఎప్పుడు చూసినా భక్తిలో పసిపిల్లల్లాగా ఉండకూడదు, భక్తిలో పరిపక్వతకు వెళ్ళాలి, పరిపూర్ణతకు వెళ్ళాలి. హల్లెలూయా. చూడండి, ఆ అనుభవానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? మొదటి మాట, లోకాచారాలు, లోక పద్ధతులు, లోక అలవాట్లన్నీ క్లోజ్, వాటిని ఇంటూ కొట్టేయండి. రెండవది, ఉత్తమమైనవేంటో వాటి మీద దాశ పెడదాం. ఉత్తమమైన వాటి మీద దాశ పెడదాం. ఈ సబ్జెక్ట్లో మీకు ఒకటి గుర్తు రావాలి, ఏసై అన్న డైలాగ్. ఒక ఇంటికి వెళ్ళారు ఏసై ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ ఇంటోళ్ళు అంటే ఏసైకి చాలా ఇష్టం. ఏసై అంటే వాళ్ళకి ప్రాణం. ఏసై రాగానే గబగబ గబగబా లోనికి ఇచ్చి ఏసైని తీసుకుని వచ్చేసి ఏసైన కుర్చీలో కూర్చోబెట్టేశారు. తమ్ముడు ఎక్కడికో వెళ్ళాడు. అక్క చెల్లెళ్ళు ఏం చేశారు తెలుసా? అక్కేమో ఏసై పాదాల దగ్గర కూర్చొని ఆయన వాక్యం వింటుంది, అయ్యా నాలుగు మాటలు చెప్పయ్యా, నువ్వు దొరకడమే మాకు భాగ్యం అయ్యా, నాలుగు మాటలు చెప్పయ్యా అని చెప్తుంటే కూర్చొని ఆశగా వింటుందండి. చెల్లెం చేసింది తెలుసా? సుయిసై అనిపిస్తుంది. అంటే అర్థం, దాని అర్థం లోన సంథింగ్ ప్రిపరేషన్లో ఉన్నామే. ఇప్పుడు ఆ ప్రిపేర్ చేసి అవి ఇచ్చి అవి పెట్టి ఏసైను మెప్పించి ఆయన దగ్గర నుండి పొందుకోవాలని వాటి మీద ధ్యాస పెట్టింది. ఏమేమో ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటాం, ఆయన దృష్టిలో ఉత్తమమైనది, ఆ ఉత్తమమైనది చేద్దామని పాదాల దగ్గర కూర్చొని దేవుని మాటలు వింటుంది, ఆయన సన్నిధిలో గడుపుతుంది. ఈరోజున దేవుని దృష్టిలో ఉత్తమమైనది ఏంటో మనం గ్రహించాలండి, గ్రహించాలి. ఆ ఉత్తమమైన పని చేస్తుంది. ఆమెమో ఆమె దృష్టిలో అది ఉత్తమమైంది. ఈ లోపల చేయగలిందో కాలు జారిందో ఏమైందో తెలియదు, కానీ సంథింగ్ ఏదో ప్రాబ్లం వచ్చింది, హడావడిగా కోపంగా వచ్చేసి నీకు బాధ లేదా చింత లేదా, నేను ఒక్కదాన్ని చేసుకుని ఉండే ఆమెను కూర్చోబెట్టి వాక్యం చెప్తున్నావు, నేను కూడా ఆ పనిలో సహాయం చేసి రామ్మ ఇద్దరు కూర్చోండి ఇద్దరికి చెప్తాను అనొచ్చు కదా అంటూ ఏసైని నిందించడం ప్రారంభించండి. వెంటనే ఏసేమన్నాడు చెప్పనా? కద్దించాడు ఆమెను, మార్థా మార్థా, నీవు అనేకమైన పనులను పెట్టుకొని తొందరలు పడుతూ విచారిస్తూ ఉన్నావు. అవసరమైనది చెప్పాలి, అవసరమైనది. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది. మరియా దేన్ని ఏర్పాటు చేసుకుంది? ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది. అది ఎప్పటికీ ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. అంటే ఉత్తమమైనది ఏంటి? దైవ సన్నిధి, దేవుని వాక్యం, దేవుని ప్రసన్నత, అది ఉత్తమమైనది. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఉత్తమమైన దాని మీద కాన్సన్ట్రేషన్ పెడదామా, ఉత్త వాటి మీద కాన్సన్ట్రేషన్ పెడదామా? ఇదేదో బాగున్నట్టుంది. ఉత్త వాటి మీద కాన్సన్ట్రేషనా, ఉత్తమమైన వాటి మీద కాన్సన్ట్రేషనా? మీరు అనండి, వేటి మీద? ఉత్త వాటి మీద, ఉత్త వాటి మీద కాదా? దేని మీద? ఉత్తమమైన వాటి మీద ఏకాగ్రత నిలుపుదాం. రెండోది, మూడోది ఏం చేయాలి మనం? అక్కడ ఏమన్నాడు? నేను రెండోది చెప్పమంటే మూడో దానికి వెళ్ళిపోయారు మీరు. మొదటిదేంటి? లోక మర్యాదను అనుసరించవద్దు. రెండోది ఏంటి? ఉత్తమమైనది ఏంటో మనం తెలుసుకోవాలి. మూడోది ఏంటి? దేవుని దృష్టికి అనుకూలంగా మనం నడుచుకోవాలి అన్ని విషయాల్లో. ఇక నాలుగోది, సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్తం ఏదో తెలుసుకొని అలా నడుచుకోవాలి. హల్లెలూయా. దేవుని చిత్తం, అది కూడా ఎలాగా? సంపూర్ణమైన దేవుని చిత్తం. చెప్పండి చెప్పండి, ఎలాగా? చాలాసార్లు మీరు గ్రహించారా? ప్రతిదానికి కొద్దో గొప్ప భక్తిలో ప్రార్థనలో ఎదుగుతున్న వాళ్ళు చెప్పే మాట ఏంటో చెప్పన, అమ్మా రేపు కలుసుకుందాం మనం, ఆ దేవుని చిత్తం అయితేనండి. ఏంటండి బా, ఏం దేవుడి చిత్తాన్ని పాటిస్తున్నారా బాబేలో? రేపు కలుసుకుందాం అమ్మా అన్నాను అనుకోండి, అలాగే పాస్టర్ గారు అంటే వేరే విషయం, దేవుడి చిత్తం అయితే పాస్టర్ గారు అండి ఏంటంట, అంత దేవుడి చిత్త ప్రకారం చేస్తున్నట్టు.
అసలు దేవుడి చిత్త ప్రకారం ఎప్పుడేం చేస్తారా ఎల్లో ఆలోచించండి. పేరుకు మాత్రం దేవుడి చిత్తం అయితే, దేవుడి చిత్తం అయితే, దేవుడి చిత్తం అయితే. నేను అంటున్నాను నిజంగా దేవుని చిత్తాన్ని మనం తెలుసుకుని ఆ ప్రకారం చేస్తే దేవునికి భలే నచ్చేస్తామండి. ఒకరోజున అన్నాడు అపొస్తలుల కార్యం 13:22 అంటాడు, కనుగొన్నా నేను కనుగొన్నాను అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చాడు. కనుగొన్నా అబ్బాబ్బా అంటే ఆయన దృష్టిలో ఆయన కనుగొన్నాడండి. ఆయన చిత్తానుసారంగా ఆయన ఉద్దేశాలన్నీ నెరవేర్చే వ్యక్తిని ఎప్పుడైతే ఆయన కనుగొన్నాడో, కనుగొన్న తర్వాత ఇక అక్కడ ఉండనివాడు ఆ లో క్లాస్లో. ఏం చేశాడు తెలుసా, ఆ గొర్రెల దొడ్డిలో నుండి తీసి అప్పుడు ఆల్రెడీ సింహాసనం మీద ఉన్న ఆ రాజును తొలగించి ఆ స్థలానికి ప్రమోట్ చేసి ఇజ్రాయేలీపైన రాజుగా దేవుడు హెచ్చించాడు. కొట్టాలి చప్పట్లో, హల్లెలూయా. దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆ చిత్త ప్రకారం మనం నడుచుకోగలిగితే మన స్థితిగతులు మార్చేస్తాడండి దేవుడు. ఆయన కనుగొనాలి. ఏమని చెప్పనా, వీళ్ళు నా చిత్తానుసారంగా నడుస్తున్నారా, వీళ్ళు నేను ఎలా చెబితే ఎలా నడుస్తున్నారా అన్న సంగతి ఆయన కనుగొన్నాడో మన స్థితిగతులన్నీ మారిపోతాయి, అంతే. పరిస్థితులన్నీ మారిపోతాయి, అంతే. ఖచ్చితంగా మన స్థితిగతులు మన ప్రభువు మార్చునుగాక, మన స్థాయిని దేవుడు హెచ్చించునుగాక. అలా జరగాలంటే ప్రభు సన్నిధిలో ప్రియ దేవుని బిడ్డలారా మనం ఏం చేయాలంటే 4 పనులు చేయాలి. మొదటి పని చేయండి, ఏంటి చెప్పండి, లోక మర్యాదల్ని అనుసరించొద్దు. రెండవది, ఉత్తమమైనది ఏంటో దాన్ని గ్రహించి ఆ ఉత్తమమైన వాటిని మనం చూడాలి, వాటినే చేయాలి. మూడవది, దేవుని దృష్టికి ఏది బాగా అనుకూలమో ఆ అనుకూలమైన దాన్ని మనం నెరవేర్చాలి. ఇక నాలుగవది, సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని తెలుసుకొని అలా దేవుని చిత్త ప్రకారం మనం నడుచుకోవాలి. ఇలా చేస్తే అప్పుడు మనం ఏమవుతాం, రూపాంతరం చెందుతాం. చెప్పండి, ఏం పొందుతాం, రూపాంతరం పొందుతాం. రూపాంతరపు అనుభవానికి వెళ్ళిన వాళ్ళే పరలోకానికి వెళతారు. ఏ అనుభవానికి వెళ్ళిన వాళ్ళు పరలోకం వెళ్తారు. ఇప్పుడు మీలో పరలోకం వెళ్ళాలని ఎంతమంది కోరుకుందో చెప్పండి, నాకు మాత్రం 2 చేతులు ఎత్తేస్తా. మిగతా వాళ్ళు పరలోకం వెళ్ళాలని అందరికి ఉందా? ఒకసారి ఆ సార్ గారిని అడగండి, పరలోకం వెళ్ళాలని ఉందా, పరలోకం వెళ్ళాలని ఉందా? ఒకసారి పైనే చప్పట్లు కొట్టి దేవుని కనపడదాం. హల్లెలూయా. పరలోకం వెళ్ళాలంటే మనం ఏ అనుభవానికి వెళ్ళిపోవాలి, రూపాంతరం. అందరు చెప్పండి, ఏ అనుభవానికి, రూపాంతరం. ఇప్పుడు రూపాంతరపు అనుభవానికి మనం వచ్చుదముగాక. చెప్పాల్సింది చాలా ఉంది, వినాల్సింది మిగిలే ఉంది. నాకున్న కొంచెం సమయంలో ఆ 4వ పాయింట్ని కొంచెం లోపలికి వెళ్ళాలని నేను ఆశపడతాను. లోపలికి వెళ్దాం, బయటికి వెళ్ళిపోదాం. అందుకే చూసుకున్నాను గడియారం, నా గడియారం చెప్తుంది నీకు 1/2 గంట ఉందరా అబ్బాయి, ఈ 1/2 గంటలో నువ్వు ఎలా చేస్తావో ఏం చేస్తావో తెలీదు. నిన్న సాయంత్రం నుండి వీళ్ళంతా ఆసక్తితో గడుపుతున్నారు, పిచ్చపిచ్చ ఆశాలు అయిపోక తొందరగా పంపించేయని గడియారం మాట్లాడుతుంది నాతో. సరే, నేను 1/2 గంటలోపు 10 నిమిషాలు వాక్యం చెప్పి 5 నిమిషాలు ప్రార్థనకి ఇచ్చి మనం క్లోజ్ చేసుకుందాం, ఓకేనంటారా? ఇప్పుడే వెళ్ళిపోదామా? సరే, ఒక 10 నిమిషాలు. ఇప్పుడు ఈ 4వ పాయింట్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తాను. సంపూర్ణమైన దేవుని చిత్త ప్రకారం మనం చేయటం వల్ల రూపాంతరపు అనుభవం మాత్రమే పొందుతామా, ఇంకేమైనా పొందుతామా? పొందుతాం, చాలా పొందుతాం. టక 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 చెప్పేస్తాను మీకు. ఈ భూమి మీద నిజంగా సంపూర్ణమైన దేవుని చిత్త ప్రకారం మనం నడవాలే కానీ 7 పాయింట్లు ఉన్నాయండి, 7 పొందుతాం మనం. ఆ 7 త్వర త్వరగా మనం తెలుసుకుందాం. చూడండి, 143వ కీర్తన 10:11 అక్కడ అంటాడు, దేవా నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పించయ్యా. అలా నేను ప్రవర్తిస్తే దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. ఆమేన్. ఏమంటున్నాడు చూడండి, నా దేవుడవు నీవేనయ్యా. ఒకటి నేర్పించమన్నాడు, ఏమని, నాకు ప్రార్థన చేయటం నేర్పించయ్యా, నాకు పాటలు పాడటం నేర్పించయ్యా, నాకు వాయిద్యాలు వాయించడం నేర్పించయ్యా, నాకు ప్రసంగం చెప్పడం నేర్పించయ్యా. ఇవి అడుగుతున్నాడా? మరి ఏమడుగుతున్నాడు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు. ఈరోజు ఆ ప్రార్థన చేయగలరా మీరు? ఏం ప్రార్థన చేయాలి? నాకు లప్ప కలిసి వచ్చేటట్టుగా ఈ ప్రార్థన,
ప్రభా ఆరోగ్యం 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 కలిగి వచ్చినట్లుగా ఈ కాదు మనం అడగాల్సింది నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పించయ్యా నీ చిత్త ప్రకారం ప్రవర్తించుటకు నాకు నేర్పించు అలా ప్రవర్తిస్తే ఏమైద్ది ఫస్ట్ పాయింట్ దయగల దేవుని ఆత్మ మనకు తోడై సమభూమి గల ప్రదేశంలో మనల్ని నడిపిస్తాడంట ఆయన ఆమేన్ అంటే దేవుని ఆత్మ మనకు తోడై ఏ భూమిలో నడిపిస్తాడు ఆయన సమభూమిలో అంటే మన అప్స్ అండ్ డౌన్స్ లెవెల్ చేసేస్తాడు ఆయన సమభూమిలో ప్రశాంతంగా మనం నడుస్తాం ఆమేన్ మన ఎత్తులు పల్లాలన్నీ సమభూమి అయిపోవాలంటే మనం ఎలా నడవాలి దేవుని చిత్తానుసారముగా ఎవరు ప్రవర్తిస్తారో వాళ్ళ అప్స్ అండ్ డౌన్స్ అన్ని లెవెల్ అయిపోతాయి ఆమేన్ అన్ని లెవెల్ అయిపోవాలని ఉందా మనం లెవెల్ చేయలేం అమ్మో అనిపిస్తున్నా ఒక్కోసారి అయ్యో అనిపిస్తాం అమ్మో అయ్యో అనకుండా లెవెల్ చేసేస్తే దేవుడు సమభూమిలో హాయ్ వెళ్ళిపోతావు ఇక ప్రైజ్ ద లార్డ్ మా కార్యక్రమం అనుకోండి మేమిద్దరం ఒకటి అనుకున్నాం 80 మించి వెళ్ళొద్దు సీల్ పెట్టుకుందాం అని 80 వెళ్తుంటే మా కారు మాతో మాట్లాడుతూ ఉండదు దమ్ము లేదా నీకింతకన్నా ఇక శాత కాదా మరి ఆడితో మాట్లాడుతుందో లేదో కానీ నాతో మాట్లాడుతూ ఉంటుంది ఈ కారు ఏదో ఎద్దులు పడి దూలినట్టు ఉంటుంది ఆ కారులో 80 వెళ్తుంటే ఏది గుంటూరు రోడ్లో అప్పుడు కొంచెం పెరిగిద్ది 90 అయినా సరే ఇంతేనా అన్నట్టు ఉంటుంది వెళ్ళాలే కానీ 150 అయినా సరే వెళ్ళిపోతా ఉంటుంది ఎందుకు అది ఎలా ఉంది సమభూమిగా చేశారండి సూపర్ ఉంటుంది కరెక్ట్గా ఇక్కడ కారు స్టార్ట్ చేస్తే విజయవాడ అవుట్స్కట్స్ నుండి గుంటూరుకి 10 నిమిషాలు 1/2 గంట వెళ్ళిపోయి పడిపోవచ్చు అంత స్టడీగా అంత బ్రహ్మాండంగా ఉంటుంది రోడ్డు అంత బాగుంది కాబట్టి 150 కిలోమీటర్ స్పీడే వెళ్ళిపోవచ్చు అవునంటారా కదంటారా సమభూమి ఉంటే మన జీవితం కూడా అంత స్పీడ్గా దూసుకెళ్ళిపోతామండి మనం అంత స్పీడ్గా దూసుకెళ్ళిపోతాం ప్రైజ్ ద లార్డ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటే ఏమైద్ది ఆయాసపడిపో అయ్యో బాబు ఇది ఎక్కేటప్పటికే సచ్చేటట్టు ఉన్నారా బాబు అనిపిస్తుంది వారికి కొన్ని కొన్నిసార్లు కిందకి దిగితే మళ్ళీ ఎక్కగలవా మనం ఇక అయిపోయారా భగవంతుడు అనిపిస్తుంది అవి దిగే సెక్షన్ లేదు ఎక్కే సెక్షన్ లేదు అన్ని లెవెల్ చేసేస్తాడు దేవుడు మన దేవుడు ఆమేన్ ఎప్పుడు చేస్తాడు దేవుడు ఆయన చిత్తానుసారంగా మనం ప్రవర్తిస్తే ఇది ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి రెండో పాయింట్కి వెళ్ళిపోతున్నానండి ఇంకంత టైం లేదు కదా త్వరగా వెళ్ళిపోదాం రెండో పాయింట్ ఆయన చిత్తానుసారంగా మనం ఉంటే మనం ప్రవర్తిస్తే ఏం జరిగేది యోహాన్ శుభవార్త 9వ అధ్యాయము 31వ వచనం ఒకసారి చూద్దామా యోహాన్ శుభవార్త 9వ అధ్యాయం 31 దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చెప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును ప్రైజ్ ద లార్డ్ ఇక్కడ పుట్టుగుడ్డోడు ఉన్నాడండి పుట్టుగుడ్డోడిని తీసుకొచ్చారండి పరిసయ్యులు శాస్త్రులు అయ్యా వీడు గుడ్డోడుగా పుట్టడానికి కారణం వీడా వీడిని కన్నవాడా అని అడిగారు లెక్క ప్రకారం మీరేమంటారు పుట్టుకే ఆడు గుడ్డోడు ఆడు గుడ్డోడుగా పుట్టడానికి కారణం వీడు పాపం చేశాడా వీడిని కన్నోడు పాపం చేశాడా అని అడిగాడు అనుకోండి మీరేం చెప్తారు చెప్పండి ఒకసారి అందరు ఇక్కడ ఉన్నారా పాకిస్తాన్ వెళ్ళారా ఒకసారి ఇటు చూడండి పుట్టుగుడ్డోడు అండి ఆడు పుట్టడమే గుడ్డోడుగా పుట్టాడండి గుడ్డోడుగా పుడితే వాడిని వేసే దగ్గర తీసుకొచ్చారు అయ్యా వీడు గుడ్డోడుగా పుట్టడానికి కారణం వీడు పాపం చేశాడా వీడిని కన్నోడు పాపం చేశారా అని అడిగామనుకోండి ఎవరైనా మిమ్మల్ని మీరేం చెప్తారు ఏమి చెప్పరా సరే మీరంతా తెలివైన వాళ్ళు కాబట్టి జాగ్రత్తగా మీరు చెప్తారు అనుకో నాలంటి అమాయక చక్రవర్తి అనుకోండి ఏం చెప్తాడు చెప్పనా వీడు పాపం చేయడానికి వీడు పుట్టుకే ఇలా పుట్టాడు కదా వీడు పాపం చేయటమే అండి నిజంగా వీడు పాపం చేస్తే వీడు కళ్ళుతో పుట్టాలి పాపం చేసిన కారణాన వాడు కళ్ళు పోవాలి అప్పుడు వీడు పాపం అని చెప్పొచ్చు వీడు తల్లిదండ్రులు చేసిన పాపం వీడు జుట్టుకొని వీడు పుట్టుకే ఇలా పుట్టాడు అని చెప్తాడు నాలంటి అమాయకుడిని అయితే మరి మీరంటే తెలివైన వాళ్ళు ఏం చెప్తారు మీరు కరెక్ట్ చెప్తారండి ఏసై ఇలా చెప్పేస్తారండి మీరు అయితే ఏసై అన్నాడు చెప్పనా వీడైనా వీడిని కన్నోళ్ళైనా పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీడి ద్వారా మహిమ పరచబడటానికి వీడు ఇలా పుట్టాడు వీడి ద్వారా దేవునికి మహిమ రాబోతుంది అందుకు వీడు గుడ్డోడిగా పుట్టాడు ప్రైజ్ ద లార్డ్ ఆ మాట చెప్పి తూ అని కాండ్రిని చూశాడు ఏది ఎవరిని వాళ్ళ ముఖాన్ని నువ్వులేక కింద చూశాడు ఎంతలా సచ్చిన వాళ్ళారా వీడు పాపం చేశాడు కాదు ఎప్పుడు లోకస్తుల పాపాలు ఎరగటమే కానీ మీ పాపాలు చూసుకోరా పనిమానులు వల్లరా అని ఒక్కసారి ముఖాన్ని చూసే ఉమ్ము అసలు కింద చూసి ఆ ఉమ్ము తీసి అడి కళ్ళకు పూసి
అరే నువ్వు కోనేట్లో కడుక్కోరా అన్నాడు. ఆ సిలోము అనే కోనేట్లో కడుక్కొని వాడు బయటకు వచ్చినప్పుడు వాడి కళ్ళు చక్కగా కనబడినాయండి, తేటగా వాడు చూస్తున్నాడు. హల్లెలూయా. ఈ లోపల ఏసే వెళ్ళిపోయాడు. ఏసే వెళ్ళిపోతే గబగబొచ్చేశారు వాళ్ళంతా. అరే ఇవాళ ఏ రోజురా, ఇవాళ సబ్బా దినం కదా, ఇవాళ అసలు ఎవరు ఏ పని చేయకూడదు కదా, అసలు నీ కళ్ళు ఇచ్చాడు కదా, అసలు ఎవడు రాడో, ఆడు మంచోడా చెడ్డోడా, ఇప్పుడు పంపించోడరా, అసలు ఇవాళ ఏ పని చేయకూడదు, ధర్మశాస్త్రాన్ని మీరు పాపి. దానికి ఇదేమంటాడు చెప్పనా, ఆయన పాపో కాదో నాకైతే తెలియదు, కానీ నాకైతే ఒక్కటి తెలుసు అండి, దేవుడు పాపుల మనవి ఆలకించడని నాకు బాగా. ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన గొప్ప దేవుడు కాబట్టి ఆయన మనవి దేవుడు ఆలకించి ఆయన ప్రార్థించగా నాకు కళ్ళు వచ్చినాయి. నేను ఇంతకుముందు అంధుణ్ణి, ఇప్పుడు నేను చూస్తున్నాను. అది ఆయన దయ వల్ల, అది ఆయన దయ వల్ల. హల్లెలూయా. సూపర్ తిప్పి కొట్టాడండి. తిప్పి కొడుతూ ఒక మాట అన్నాడు. ఆ మాట ఏంటి, ఒక్కసారి ఆ 37 చూడండి. ఎవడైనా దైవ భక్తుడై ఉండి ఆయన చిత్తము చెప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. అంటే ఇప్పుడు వీళ్ళకు కూడా వేసాడో దెబ్బ. అరే బాబు, ఎవడైనా దైవభక్తి చేస్తూ, అది ఏసయ్యే కాదో, ఎవడైనా సరే దైవభక్తి చేస్తూ ఆయన చిత్తము చెప్పున జరిగిస్తే వాడి మనవి దేవుడు ఆలకిస్తాడు. ఆమెన్. మరి ఇక్కడ మనకు కూడా పడుతుంది దెబ్బ. ఏంటి, మనం నిజంగా దేవుని భక్తి చేస్తూ ఏం చేస్తూ ఏం చేస్తూ దేవుని భక్తి చేస్తూ ఆయన చిత్తము చెప్పున మనం జరిగించే వాళ్ళమైతే మనం ఏది ప్రార్థన చేస్తే అది దేవుడు ఆలకిస్తాడు. మీ ప్రార్థనలు దేవుడు ఆలకించాలా? అన్ని ప్రార్థనలు ఆలకించాలా? ఏ కొంతమంది చేతులు ఎత్తలేదు, మీ ప్రార్థనలు దేవుడు ఆలకించక్కర్లేదా? మన ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించాలా? మనందరి ప్రార్థనలు దేవుడు ఆలకించునుగాక. ఆయన ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు? ఆయన భక్తి చేస్తూ ఆయన చిత్తము చెప్పున ఎవరైతే జరిగిస్తారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆమెన్ చెప్పండి. ఈరోజు మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే మనం ఏం చేయాలి? ఆయన చిత్తము చెప్పున. అంటే ఇప్పుడు దేవుని చిత్తము చెప్పున జరిగించేవాడు రూపాంతరం చెందుతాడని అసలు మన బిగినింగ్ పాయింట్ అది. అయితే అది మాత్రమే కాకుండా దేవుని చిత్త ప్రకారం చేస్తే మనకేం జరుగుతుందో రెండు విషయాలు తెలుసుకున్నాం. ఏంటో, మొదటి విషయం సమభూమి గల ప్రదేశంలో నడిపిస్తాడు. ఏంటి రెండో విషయం, మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. ఆమెన్ చెప్పండి. ఇంకా చాలా చెప్పాల్సినవి ఉన్నాయి, కానీ ఇంకొక పాయింట్ చెప్పి నేను ముగించేస్తాను, ఎందుకంటే నేను అనుకున్న సమయం అయిపోతుంది. ఇంకొక పాయింట్కి అవకాశం ఉంది. ఒక్క పాయింట్, ఇందులో ఏది ఫిల్టర్ చేయాలి నాకు అర్థం కావట్లేదు. సరే, 8వ అధ్యాయం యోహాను శుభవార్త, యోహాను శుభవార్త 8వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చూద్దామా. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యములే ఎల్లప్పుడూ నేను చేయుదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. చూడండి 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 చూడండి, ఆయనకి ఇష్టమైన కార్యాలే ఎల్లప్పుడు నేను చేస్తాను గనక అని దాని అర్థం ఏంటి, ఆయన చిత్త ప్రకారమే ఎల్లప్పుడు నేను చేస్తాను కనుక ఆయన నన్ను ఏ రోజు ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయన నాకు ఎప్పుడు తోడై ఉన్నాడు. దేవుడు ఎప్పుడు మీకు తోడై ఉండాలని ఉందా? నాకుందండి. దేవుడు ఎప్పుడు నాకు తోడుగా ఉండాలి. నా ప్రయాణాల్లో ఆయన నాకు తోడుగా ఉండాలి. నా పనుల్లో, నా ప్రయత్నాల్లో దేవుడు నాకు తోడు ఉండాలి. నేను ఎక్కడుంటే అక్కడ నా దేవుడు నాకు తోడుగా ఉండాలి, నాకు తోడుగా ఉండాలి. ఆయన నన్ను ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టకూడదు. ఎవరు విడిచినా పర్లేదు, కానీ ఆయన మాత్రం నన్ను విడవకూడదు. హల్లెలూయా. ఏదో పాట పాడతారు చూడండి, ఆ పాట భలే ఉండదు. ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చేయి విడువడు అనని భలే ఉంటుంది ఆ పాట. ఎవరు నన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు. హల్లెలూయా. పాట పాడుకునే అంత టైం లేదు, నాకు ఒక్క నిమిషం ఉంది, ముగించేశాను. అందుకే ఎవరు చేయి విడిచిపెట్టిన ఆయన మాత్రం మనల్ని అన్నాడు. ఎప్పుడు, ఎప్పుడు ఎడ్డు అంటే తెడ్డు అంటే యాదవ సత్యం అని వదిలేస్తాడు. మనం ఆయన చిత్త ప్రకారం చేస్తూ ఉన్నంత కాలం ఏ రోజు ఆయన మన చెయ్యి, మనల్ని ఎప్పుడు ఆయన ఒంటరిగా విడిచిపెట్టాడు, ఎప్పుడు మనకు ఆయన తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉంటే ఎలా ఉంటుంది, మనం ఇంట్లో ఉంటే స్వర్గం, వ్యాపారం దగ్గరికి వెళ్తే స్వర్గం, ఎక్కడ పాదం పెడితే అక్కడ గోల్డెన్ లెగ్, ఎక్కడ చేయి పెడితే అక్కడ గోల్డెన్ హ్యాండ్. బబ్బా ఎంత బాగుంటుంది ఆ హ్యాండ్ రైజింగ్ అండి అంటారు చూడండి కొంతమంది. ఆ హ్యాండ్ ఎలాంటి హ్యాండ్, ఆ హ్యాండ్ గోల్డెన్ హ్యాండ్ అండి, ఆ లెగ్ గోల్డెన్ లెగ్ అండి. ఇప్పుడు ఏమంటున్నారు మనల్ని,
యేసు రక్తం చేయి నేను చెప్పను మిమ్మల్ని ఏమంటున్నారో వేరే చెప్పుకోండి అయితే మనల్ని మన లెగ్ని మన హ్యాండ్ని గోల్డెన్ హ్యాండ్ గోల్డెన్ లెగ్ అవ్వాలంటే మనతో ఎవరు ఉండాలి యేసయ్య మనతో ఉంటే అడుగు పెట్టిన చోటల్లా బ్లెస్సింగ్ అనండి హస్తం ఉంచిన చోటల్లా బ్లెస్సింగ్ అనండి ఏది మాట్లాడినా నెరవేరిపోద్దండి ఎక్కడికి వెళ్ళినా సరే సక్సెస్ సక్సెస్ తప్ప ఇక వ్యతిరేకతలు ఏమీ ఉండవండి హల్లెలూయా అలా యేసయ్య ఎప్పుడు మనతో ఉండాలంటే మనం ఎలా ఉంటే ఆయన చిత్తము చెప్పున జరిగిన వారిని ఈ రోజు ఆయన ఒంటరిగా విడిచిపెట్టడు ఎప్పుడు ఆయన తోడుగా ఉంటాడు ఆమేన్ కనుక ఇప్పుడు మూడు విషయాలు తెలుసుకుందాం అంటే దేవుని చిత్తము చెప్పున మనం సంపూర్ణంగా తెలుసుకొని ఆ చిత్తము చెప్పున జరిగిస్తే ఈ మూడు మన జీవితంలో జరుగుతాయి మూడు మాత్రమే కాదు ఈ రోజు మన మెయిన్ సబ్జెక్ట్ రూపాంతరపు అనుభవానికి వస్తాం ఏ అనుభవానికి వస్తాం నేను ఫినిష్ చేయబోతున్నాను బైబిల్ మూసేశాను మూసేసే ముందు ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్నా రూపాంతరపు అనుభవానికి మనం వెళ్ళాలి ప్రార్థనకు పరాకాష్ఠ అదే నేను మళ్ళీ చెప్పండి పరాకాష్ఠ అంటే ప్రార్థనకి ఇక అదే అల్టిమేట్ గోల్ అన్నమాట అది కరెక్ట్ ఇంగ్లీష్ పదం కరెక్ట్ దానికి తెలుగు పదం ఏంటో పరాకాష్ఠ అంటే ప్రార్థనకి దాన్ని ఏమంటారు ఇక ఆ పై స్థాయికి అదే ఏదది రూపాంతరపు అనుభవం రూపాంతరపు అనుభవానికి ఎందుకు రావాలి ఆ రూపాంతరపు అనుభవంలో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళిపోతాడు ఆయన వచ్చి రాకడలో వాళ్ళు ఎలా వెళ్ళిపోతారు చెప్పిన రాకెట్ కన్నా స్పీడ్కి వెళ్ళిపోతారు కన్ను రెప్పబాటులో వేసే తిరిగి వెళ్ళిపోతారు ఏ అనుభవానికి వెళ్ళిన వాళ్ళు కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం పరలోకానికి వెళ్ళాలంటే మనం ఏ అనుభవానికి వెళ్ళాలి రూపాంతరపు అనుభవానికి వెళ్ళాలంటే నాలుగు పనులు చేయాలి ఏంటి మొదటి పని లోక మర్యాదలన్నిటినీ అని నేను మాట అనుకున్నానండి ఆరు నెలలు నా భార్యకి చెప్పా ఇది నా కోసం తీసుకున్న నిర్ణయం కాదు నా భార్య కోసం తీసుకున్న నిర్ణయం ఎందుకు చెప్పనా నా నేను చేసింది ఏదైనా సరే నా భార్య చేస్తుంది కనుక నేను తీర్మానం చేసుకుంటున్నానన్నా నేను స్వీట్ తినను ఆరు నెలలు స్వీట్ తినను హార్ట్ అంటే ఏ విధమైన హార్ట్ తిన్నాం ఏ విధమైన హార్ట్ తిన్నాం ఏ విధమైన స్వీట్ తిన్నాం కూల్ డ్రింక్ తాగను ఐస్ క్రీమ్ తిన్నాం బిర్యానీ తిన్నాం మీ వెంటే నేనందామే అబద్ధం అనుకుంటున్నారు వాళ్ళు సిలువేస్తాను స్టేజ్ మీద హల్లెలూయా హల్లెలూయా అంటే ఇప్పుడు ఇంటి కొట్టేయాలి మనకి కొనుక్కున్న ఈ ఇష్టం స్వీట్ అంటే ఎంత ఇష్టమో తెలుసా నాకు నా చిన్నప్పుడు కానీ నేను కాలేజ్ స్టూడెంట్ చేసేటప్పుడు కానీ నాకు మా వాళ్ళు చాలామంది బంధువులు వాళ్ళే వస్తూ ఉండేవాళ్ళు నాకు ఎంత ఇస్తే అంత స్వీట్ షాప్కి వెళ్ళిపోయి నాకు ఇష్టమైన స్వీట్ కళాకంద్ ఉంటుంది ఇంత ఇంత ఫుల్ది పెద్దది అది కొనేసుకునేవాడి అది ఎంతైతే అంత కొనేసుకుని తీసుకొచ్చి అది మొత్తం తినేసుకోండి కూర్చొని ఇక ఆ పూట ఆ తర్వాత పూట కూడా అన్నం తినేవాడు కదా ఇంకా అది తింటే చాలా అంపా ఒకసారి ఏమో హల్వా తినేసేవాడిని హల్వా తయారు చేసి అట్ట పెడతారే అంత పిచ్చి నాకు స్వీట్ అంటే కానీ ఇప్పుడు ఏం చేశాను ఎవరికోసం నా భార్య ఆరోగ్యంగా ఉండాలని హల్లెలూయా ఇప్పుడు మనం అందరం బాగుండాలంటే మనం ఏం చేయాలి దేవునికి ఏది ఇష్టం లేదో ఈ లోక సంబంధమైన లోకంలో మరి ఆచారాల్ని లోక పద్ధతుల్ని వాటన్నిటిని మనం ఇంటి పెట్టేసేయాలి రెండవది ఉత్తమమైన వాటిని చేద్దాం కానీ ఒత్తొత్త వాటిని చేయొద్దు మూడవది దేవుని దృష్టికి అనుకూలం అనొద్దు దేవుని దృష్టికి ఏది అనుకూలమో తెలుసుకొని ఆయన దృష్టికి అనుకూలంగా సమస్తం చేద్దాం ఇక నాలుగవది సంపూర్ణమైన దేవుని చిత్తం తెలుసుకొని ఆ చిత్త ప్రకారం మనం నడుద్దాం ఈ నాలుగు పనులు చేస్తే ఏ అనుభవానికి వెళతాం మనం రూపాంతరపు అనుభవానికి ఆ అనుభవానికి మనము మన సంగ బిడ్డలందరము అలాంటి అనుభవానికి వెళ్ళుదోముగాక అలాంటి అనుభవానికి వెళ్ళుదోముగాక అలాంటి అనుభవానికి వెళ్ళుదోముగాక ప్రార్థన చేసుకుందాం తలడవంచండి